Hi friends, welcome to Varasri Telugu channel. Iroju manam tomato kothimeera pachadi cheddam. Morning ilanti pachadi tiffin lo chaala excellent ga untundi. Okka sari try cheyandi. Chusaru kada erratti tomatalo oka 8 teeskunnanandi. Chaala kantiki impuga unnai chudandi enta colorful ga unnayo. Tomatalo pachimichi subhranga wash cheskoni cut cheskoni oka ginnilo veseskundamandi. Salt veseskundam. Man taste tagattuga salt veseskunte tomatalo water satham chaala ekku ga batti chakkaga maggipothundi. మనకి మనం ఒకసారి వేదిపితే చక్కగా అందులో ఉన్న వాటర్ అంతా ఒక 5 నిమిషస్ లో బయటికి వచ్చేస్తుందండి చక్కగా చూసారు కదా బయటికి వాటర్ వచ్చేస్తుంది ఈ వాటర్ అంతా టమాటాలోనే ఉంచేసి మగ్గిచ్చేస్తే టమాటా కూడా చాలా తొందరగా మగ్గిపోతుంది ఈ లోపల మనం కొత్తిమీర ఒక చిన్న కట్టను తీసుకొని కట్ చేద్దామండి మరీ పెద్దది కాదు కొత్తిమీర కొంతమందికి ఆ స్మెల్ అసలు పడదండి కొంతమందికి చాలా ఇష్టంగా తింటారు సో అందుకనే మనం కొంచెమే తీసుకుందామండి ఒక 3-4 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ లోపల మనకి టమాటా కూడా చాలా దగ్గరికి వచ్చేసింది వాటర్ మొత్తం అంతా చాలా పోయిందండి 3% అయిపోయింది వాటర్ కొంచెమే ఉంది ఈ లోపల మనం కొత్తిమీర పక్కన పెట్టుకున్నాం కదండి అది వాష్ చేసి పక్కన పెట్టుకొని వాటర్ వేసుకుందాం ఈ కొత్తిమీర కొంచెం అయితే సరిపోతుంది టమాటా శాతం ఎక్కువ కొత్తిమీర కొంచెం తక్కువ వేసుకోండి ఎంత తక్కువ వాడితే అంత మీకు బాగానే ఉంటుంది టేస్టీగా ఉంటుంది నేను ఒక చిన్న కప్పుడు కొత్తిమీరండి ఎక్కువ కాదు చూసారు కదా చాలా తక్కువ మనం 8 9 టమాటాలు వేసాను సో అందులో చాలా చిన్న గిన్నెతో కొత్తిమీరండి వేసి శుభ్రంగా కలిపేసుకుందాం ఫస్ట్ లో వేయకూడదు మనకు వాటర్ శాతం చాలా తగ్గిపోయింది చూసారు కదా ఇప్పుడే మనం వేయాలి వేసి మొత్తం కలిపేసుకుందాం మరీ డార్క్ గా ఇప్పని అవసరం లేదండి కొంచెం వాటర్ శాతం కొంచెం తగ్గిపోతే సరిపోతుంది అంటే మరి దగ్గరికి అయిపోకూడదు వాటర్ శాతం అంతా ఇంకిపోతే మనకి అంత బాగోదండి చూసారు కదా దించేసుకొని స్టవ్ మీద దించేసుకొని చల్లార పెట్టుకుందామండి లైట్గా మీకు అంతగా అనిపించదు వాటర్ వేసుకొని మిక్సీ బౌల్లో మనం పచ్చడి వేసేసుకుందాం చక్కగా చూసారు కదా గ్రైండర్ అయిపోయింది మంచి పచ్చడి అండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కాక పోపు దినుసులు వేసుకుందాము పోపు దినుసులు కాస్త వేగనివ్వాలండి చూసారు కదా దోరగా వేగాక మనం కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకొని కలిపేసుకోవడమే పచ్చళ్ళకి మనకి పోపు చాలా ఇంపార్టెంట్ అండి పచ్చడి ఎంత చేసినా ఎంత బాగా చేసినా మనం పోపు పెడితేనే చాలా ఎక్సలెంట్ అండ్ టేస్ట్ వస్తుందండి ఆ పోపు తగలగానే మన పచ్చడి రెట్టింపు అవుతుంది అలాంటిది ఇంత మంచి పచ్చడికి మనం ఇలా పోపు పెట్టుకుంటే మరీ మరీ బాగుంటుందండి మార్నింగ్ వేడివేడి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చేసి చూడండి మీకు ఎలా ఉందో నాకు చెప్పండి చాలా టేస్టీ అయిన పచ్చడి అండి మనకి మంచి పచ్చడి మార్నింగ్ తింటే ఆ రోజంతా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మంచి ఫుడ్ మార్నింగ్ తింటే సో ఇలాంటి పచ్చడితో మంచి టిఫిన్ తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి